यादाद्री भुवनगिरि जिल्ला रघुनाथपुरम ग्रामंलो निरुपयोगंगा उन्न बालल सांघिक संक्षेम वसति गृहान्नि रैतु समन्वय भवनं कोसं वाडुकोवालनि कांग्रेस पार्लमेंट सेक्रेटरी बल्लाय आदेश जिल्ला सांघिक संक्षेम अधिकारिकि विनति पत्रान्नि अंदजेशारु। मंडलं रघुनाथपुरम ग्राम पंचायती परिधिलो पोट्टिमारी वद्द उन्न सांघिक संक्षेम बालल वसति गृहं गत 6 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది। దీంతో మేకలు పశువులకు మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు నెలుగా మారుతుంది। అధికారులు గమనించి ఈ యొక్క వసతి గృహాన్ని ఇతర శాఖలకన్నా బదిలీ చేసి జూనియర్ కళాశాల కొరకైనా లేదా రైతు సమన్వయ వేదిక భవనానికన్నా లేదా ఇతర ప్రభుత్వ భవనాలకన్నా దీన్ని తీసుకొని వాడుకలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము। ఇది చాలా పెద్ద బిల్డింగ్, జూనియర్ కళాశాలకైతే కేటాయిస్తే చాలా బాగుంటది। రాజపేట మండలంలో జూనియర్ కళాశాల లేదు కాబట్టి ఈ ఒక భవనాన్ని జూనియర్ కళాశాల భవనానికి మార్చితే బాగుంటది। ఇది రఘునాథపురం ప్రజల యొక్క ముఖ్య మాటగా మీరు స్వీకరించి దయచేసి ఒక భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలని కోరుతున్నాము। यादाद्री भुवनगिरि जिल्ला केंद्रंलो आगस्ट 5వ तेदीन अयोध्यलो जरिगे रामजन्मभूमि पूजलो विविध पुण्यक्षेत्राल नुंडि मट्टी मरियु पवित्र जलालु सेकरणलो भागंगा सेकरिंचिन मट्टिनि वीएचपी स्टेट आफीस् की पंपुतुन्न वीएचपी उम्मडि नल्गोंड जिल्ला सहाय कार्यदर्शि तोट भानु प्रसाद। श्री नरसिंह स्वामी की अयोध्या रामुडु अंदर की देवुडु अयोध्या रामुडु। आगस्ट 5వ तेदीन अयोध्यलो जरगनुन्न राम जन्मभूमि भूमि पूजा कार्यक्रमंलो ఈ దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల మట్టి మరియు నదీ జలాలను విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేకరించడం జరుగుతుంది। దానిలో భాగంగా విహెచ్పి యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు మన యాదాద్రి పుణ్యక్షేత్రం మట్టిని మన తులసివనం నుంచి సేకరించి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది। జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని మధూరు గ్రామంలో వర్షం పడితే ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని పలుమార్లు అధికారులకు వినతి పత్రాన్ని అందజేసినా పట్టించుకోవడం లేదంటూ వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ సర్పంచ్ లక్ష్మీదేవి వెంకటేశ్వర్లు అన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ వలి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు। మాకు వరదలొచ్చి 2009 లో వరదలొచ్చినప్పుడు అదేంటి మా గ్రామంలో డెవలప్ కాలేదు కాబట్టి మాకు మా గ్రామానికి 2014 లో 31 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం కేటాయించింది। దాన్ని మా గ్రామస్తులకు ఇస్తే వాటిని స్థలాలుగా కేటాయిస్తే మేము వాటి గ్రామస్తులకు పంచి వాళ్ళు దానిలో కొట్టాలనే వేసుకొని ఉండాలని ఆలోచిస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము। ఎమ్మెల్యే గారికి దాన్ని మేము విన్నవించుకున్నాము, చైర్మన్ గారికి విన్నవించుకున్నాము। ఈరోజు కూడా నిన్న వర్షగా 4 రోజులు వర్షాలు వస్తున్నాయి కదా మా గ్రామం మళ్ళా దాదాపు కొన్ని ఇళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి। ఆ ఇబ్బందులు ఇంకా ఫోటోస్ ద్వారా కూడా కొన్ని పత్రికా విలేకరులకు ఇచ్చాము కాబట్టి మేము దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏంటంటే మా గ్రామస్తుల ఆవేదన విని మాకు ఆ స్థలాలు కేటాయించగలరని ఆశిస్తున్నాము। ఉల్లిగడ్డ అది అదెల్లా మునిగి చాలా నష్టపోతున్నారు రైతులు। అదొకటి మా గ్రామంలో వర్షం ఎక్కువ 10 రోజుల నుంచి పడడం వల్ల మొత్తం ఇంటిలోకి నీళ్ళు చేరుతున్నాయి। అదొకటి మా గ్రామం నది ఒడ్డున ఉంది కాబట్టి మన 2009లో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వము 2014లో 31 ఎకరాల భూమి ఇచ్చింది। ఆ భూమి మన గ్రామ ప్రజలందరికీ పంపిణీ చేస్తే ప్లాట్ల ద్వారా చేస్తే వాళ్ళకి కనీసం కొట్టమనే వేసుకునే అవకాశం కల్పించగలరని కోరుతున్నాను। కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మేరుతడ్డి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో లేని డాక్టర్లు, కరోనా మహమ్మారి పల్లెలకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండవలసిన వైద్యులు మేరుతడ్డి స్థానిక హాస్పిటల్లో అందుబాటులో లేకపోవడం వలన చికిత్స కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు।
చికిత్స కోసం వచ్చిన రోగులకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయన్నారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల చికిత్స కోసం వచ్చిన రోగులు ఫార్మసిస్ట్ ఇచ్చిన మాత్రలు తీసుకుంటున్నారు. అలాగే వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని రోగులు వాపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీటీసీ సుతారి నర్సింహులు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మేము రావడం జరిగింది. కనీసము డాక్టర్ కానీ మిగతా స్టాఫ్ ఎవరు లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాళీ ఆయన ఒక ఆయన ఉండి ఎర్రగోలి పచ్చగోలి రెండే ఇస్తున్నాడు. జ్వరానికి కట్ట దగ్గుకట అంతే. మిగతా ఆలబెట్టి చూడడానికి రోగము ఇదని డిసైడ్ చేయడానికి డాక్టర్ అంటే లేక చాలా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు నీ ఇన్ని రోజుల నుండి చాలా రోజులు మాకు పర్మనెంట్ డాక్టర్ కూడా లేడు. కావాలని కూడా చాలాసార్లు నేను దాన్ని తీర్మాది మన మీటింగ్లో కూడా చెప్పాను ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు లేకపోవడం వలన అటెండర్ లేడు, ల్యాబ్ టెక్నీషియన్ లేడు, డాక్టర్ మాకు పర్మనెంట్ లేడు. ఇంతమంది లేకపోగా ఇంత ఆస్తులు గవర్నమెంట్ నష్టాన్ని గవర్నమెంట్ను నష్టం చేసి దుర్వినియోగం చేస్తున్నారు. గోళీలు కావచ్చు మిగతా అన్ని వీళ్ళకి వస్తున్నాం కూడా వీళ్ళు డ్యూటీ చక్క లేక జనాలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర ఇబ్బందుల వలన సిద్దిపేటకు పోదామంటే డబ్బులు లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని ఎంబడే గవర్నమెంట్ కాపాడి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కరోనా టైంలో కూడా ఇంత ఇబ్బందులకు గురి చేస్తుంటే రేపు ఎంత ఇబ్బందులు పడతారో ప్రజలు వాళ్ళకు అర్థం కావట్లేదు. మేమంతా విలేజ్లో అందరం కలిసి స్వచ్ఛందంగా బంద్ లాక్డౌన్ చేసుకొని మేము ఏడుతుంటే వీళ్ళు కనీసం ఇక్కడ రాకపోవడం వల్ల మాకు చాలా బాధాకరమని హెచ్చరిస్తున్నాను.